గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము సెకండ్ చాప్టర్ అయినటువంటి పూర్వ చారిత్రక యుగం గురించి మాట్లాడుకుందాము, లేదా చరిత్ర పూర్వ యుగం అని కూడా అంటారన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆంధ్ర చరిత్ర యొక్క ఆధారాలు, వాటిలో డిఫరెంట్ రకాల ఆధారాల గురించి ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో మనము చరిత్ర పూర్వ యుగం గురించి మాట్లాడుకుంటామన్నమాట. ఈ చరిత్ర పూర్వ యుగం గురించి మనం చూసుకున్నట్టయితే, మేజర్గా చరిత్రని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి చారిత్రపరంగా ఒక టైప్ ఆఫ్ డివిజన్ చేయొచ్చు. రెండోది వచ్చేసి శాస్త్రీయంగా, సైంటిఫిక్గా, మనిషి ఎలా ఆవిర్భవించాడు, భూమి అనేది ఎలా ఆవిర్భవించింది, యాటమ్స్, మాలిక్యూల్స్, డిఫరెంట్ జాతులకు చెందిన జంతువులు ఎలా ఆవిర్భవించాయి, ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఒకటి అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్టయితే, ఫస్ట్ మనము చారిత్రకంగా చూద్దామన్నమాట. చారిత్రకంగా చూస్తే చరిత్రను చరిత్ర పూర్వయుగం, ప్రోటో హిస్టారిక్ పీరియడ్, హిస్టారిక్ పీరియడ్ అని చెప్పి మనం డివైడ్ చేయొచ్చు అన్నమాట. ఒకటి పూర్వ చరిత్ర యుగం, ఇంకోటి వచ్చేసి ప్రోటో హిస్టారిక్ పీరియడ్, ఇంకోటి వచ్చేసి ఇప్పుడున్నటువంటి చరిత్ర యుగం. ఏంటి అసలు ఈ త్రీ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అంటే, ఒక చరిత్ర గురించి మనకు చదవాలంటే మేజర్గా ఆ చరిత్ర యొక్క నాగరికత, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క ఆధారాలు, కొన్ని వాళ్ళు రచించిన ఆధారాలు, శాస్త్రాలు, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. మనిషి సివిలైజేషన్ జరిగితే ఇవన్నీ ఉంటాయి. మరి మనిషి జస్ట్ అప్పుడే ఆవిర్భవించి తనకేం తెలియదు జీవితం గురించి, అప్పుడప్పుడే వేటాడడము, తర్వాత తిండిని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవడము అనే దాని గురించిది ఉన్నాడు మనిషి. అప్పుడు తనకేం తెలియదు, అప్పుడు ఉన్న చరిత్ర గురించి మనం చదవాలనే దాన్ని చరిత్ర పూర్వ చరిత్ర యుగం అంటాం అన్నమాట, లేదా చారిత్రక పూర్వ యుగం అని కూడా అంటాం. ఇక్కడ వచ్చేసి మేజర్గా మనకు దొరికే జంతువుల యొక్క ఎముకల ద్వారా, లేదా వాళ్ళు గుహల్లో నివసించిన డిఫరెంట్ థింగ్స్ ద్వారా, ఆ గుహల్లో వాళ్ళు గీసిన కొన్ని రకాల చిత్రాల ద్వారా మనము ఇక్కడ చరిత్రని చదువుతామన్నమాట. లేదా వాళ్ళు వాడిన డిఫరెంట్ రకాల రాళ్ళు, పనిముట్లు, వీటిని ఆధారంగా చేసుకొని చదువుతాం. నెక్స్ట్ ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటంటే, ఈ మనిషి పూర్తిగా అనాగరికుడు, జస్ట్ వేటాడి చంపి తినే టైప్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో మానవుడు వచ్చేసి పూర్తిగా నాగరికత చాలా డెవలప్ అయ్యి, మనిషి అనేవాడు ఒక స్థిర నివాసము, ఆహార ఉత్పత్తి చేయడము, ఒక సొసైటీని ఏర్పరచుకొని ఆ సొసైటీలో శాంతియుతంగా జీవించడం, ఈ టైప్ ఆఫ్ మనిషి. ఈ రెండిటికి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటాం. అంటే ఏంటంటే, అప్పుడప్పుడే మనిషి రాళ్ల నుంచి ఒక టైప్ ఆఫ్ మెటల్స్ని, అంటే కాపర్ కానీ ఐరన్ కానీ ఇట్లాంటి వాటిని యూజ్ చేసుకొని, అప్పుడే వీటిని ఇన్వెంట్ చేసి, అప్పుడు ఎలా డెవలప్ అయ్యాడు అని చదివేది ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అనమాట. అంటే చరిత్ర అప్పుడప్పుడే బడ్డింగ్ స్టేజ్ అనమాట. మనిషి ఒక రకమైన క్రమ పద్ధతి జీవితాన్ని అలవర్చుకునే టైప్ ఆఫ్ థింగ్ అనమాట ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అనేది. నెక్స్ట్ చరిత్ర యుగం గురించి మనకు తెలుసు, మనిషి ఎలా నాగరికతను డెవలప్ చేశాడు, తర్వాత ఎలా ఎదిగాడు, తర్వాత ఎలా సివిలైజేషన్ అనేది డెవలప్ అయింది. ఇక్కడికి వస్తే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి వేదిక్ కల్చర్ అంటాము, తర్వాత వచ్చేసి డిఫరెంట్ రాజ్యాలు, రాజులు, ఈ టైప్ ఆఫ్ చరిత్ర అనమాట. ఇప్పటిదాకా ఉన్న దాని గురించి మూడు రకాలు, ఇది చరిత్ర పరంగా. నెక్స్ట్ సైంటిఫిక్ పరంగా మనం డివిజన్ చూస్తే, సైంటిఫిక్గా ఎలా డివైడ్ చేస్తామంటే, జియోలాజికల్ టైం స్కేల్ అని ఒకటి ఉందన్నమాట. ఒక శాస్త్రీయంగా చరిత్రను డివైడ్ చేశాడనమాట, మనిషి ఎలా పుట్టుకొచ్చాడు, డిఫరెంట్ జంతువులు, జీవులు, జీవరాశులు అనేటివి ఎలా పుట్టుకొచ్చాయి అనేది మనము చూస్తామన్నమాట.
ఇక్కడ శాస్త్రీయంగా చూసుకున్నటువంటి జియోలాజికల్ టైం స్కేల్ అంటాం. దీన్నే భౌమ కాలయాన పట్టిక అని కూడా అంటాం అన్నమాట తెలుగులో. ఈ జియోలాజికల్ టైం స్కేల్ ప్రకారము మొత్తం కాలాన్ని డివైడ్ చేశారనమాట, డిఫరెంట్ డిఫరెంట్ యుగాలుగా లేదా ఇలా ఆ యూనిట్స్ అనేటివి కూడా డిఫరెంట్గా డివైడ్ చేశారు. ఏమేమి యూనిట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చేసి సూపర్ ఇయాన్, తర్వాత ఇయాన్, తర్వాత ఎరా, తర్వాత పీరియడ్, తర్వాత డిఫరెంట్ ఏజెస్ అన్నమాట ఎపోచ్, దీని తర్వాత ఏజెస్, ఇలా డివైడ్ చేసాం. ఈ డివిజన్ ఏంటి, ఈ డివిజన్ బ్రాడ్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఎలాగైతే డివైడ్ చేస్తున్నాము, యుగం, ఒక యుగం, ఆ యుగంలో మళ్ళా దశాబ్దాలు, సారీ శతాబ్దాలు, శతాబ్దాల్లో దశాబ్దాలు, అలాగా ఎలా కాలాన్ని అయితే డివైడ్ చేసామో ఇలా పూర్తిగా భూమి పుట్టినప్పటి నుంచి చరిత్రని డివైడ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ యూనిట్స్ యూజ్ చేశారు. తెలుగులో కూడా ఇలాగే వాడతారు దీనిని, ఇయాన్ అని, ఎరా అని, పీరియడ్ అని, ఎపోచ్ అని, ఏజెస్ అని. సూపర్ ఇయాన్ అంటే మొత్తం అంతా కలిపి, కొన్ని ఇయాన్స్ అన్నిటినీ కలిపి ఒక సూపర్ ఇయాన్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఇలాగ ఈ డివిజన్ అనేది సైంటిఫిక్గా, ఇవేమంటే జస్ట్ బ్రాడ్గా ఒక అవుట్లైన్ మాత్రమే, అంటే చరిత్ర గురించి అర్థం చేసుకునే దానికి ఒక గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక అవగాహన కోసం అంతే ఇది. ఇది వచ్చేసి ఎక్కువగా జాగ్రఫీకి సంబంధించిన టాపిక్, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు, అక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఈ ఇయాన్స్లో మనం డివైడ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఏదుంటుందంటే హేడియన్ ఇయాన్, అంటే ఏ కాలము ఎంత దాకా ఉంది అని తెలుసుకోవడానికి ఇవన్నీ అన్నమాట. తర్వాత ఆర్కియన్ ఇయాన్, తర్వాత ప్రోటీరోజాయిక్ ఇయాన్, ఇవన్నీ ఇంగ్లీష్ నేమ్సే అన్నమాట, ఇంగ్లీష్ సైంటిస్ట్ కనిపెట్టింది కాబట్టి తెలుగులో కూడా దీన్ని ఇలాగే రాస్తారనమాట. తర్వాత ఫెనీరోజాయిక్ ఇయాన్, మనం ఇప్పుడు మేజర్గా ఉంటున్నది ఈ ఫెనీరోజాయిక్ ఇయాన్. మనం ఫస్ట్ ఈ హెడియన్ ఇయాన్ అనేది ఉంది, దీని నుంచి ఆర్కియన్, ప్రోటీరోజాయిక్, ఫెనీరోజాయిక్ ఇలా వచ్చాయన్నమాట. ఇక్కడ ఈ మూడింటిని కలిపి ప్రీ కేంబ్రియన్ సూపర్ ఇయాన్ అన్నమాట అంటారనమాట. ప్రీ కేంబ్రియన్ సూపర్ ఇయాన్ అని చెప్పి అంటామన్నమాట ఈ మూడు ఇయాన్స్ని కలిపి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ప్రీ కేంబ్రియన్, తర్వాత వచ్చింది ఏంటంటే కేంబ్రియన్ ఇయాన్, కేంబ్రియన్ సూపర్ ఇయాన్. ఈ ప్రీ కేంబ్రియన్ ఇయాన్ అనే కాలం ఏదైతే ఉందో ఇది మొత్తం ఇప్పటిదాకా ఉన్న కాలంలో 88.8% కాలాన్ని ఇది ఇక్కడే ఉందన్నమాట. అంటే ప్రోటీరోజాయిక్ అని, ఆర్కియన్ ప్రోటీరోజాయిక్ అని ఎలా పేర్లు పెట్టారంటే, ఆర్కియా అని ఒక టైప్ ఆఫ్ ఫైలం ఉందన్నమాట, అంటే జంతువుల యొక్క ఒక విభాగం అన్నమాట. ఇది ఒక ఫ్యామిలీని డినోట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆర్కియా అనేది బ్యాక్టీరియా, ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట. ఆ బ్యాక్టీరియాలు పుట్టిన ఆ కాలాన్ని ఆర్కియన్ ఇయాన్ అని చెప్పి డివైడ్ చేశారు. తర్వాత ప్రోటీరోజాయిక్ అంటే అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న యానిమల్ టైప్ ఆఫ్ ఫైలమ్స్ అని చెప్పి అనుకుంటాం అన్నమాట. ఇక్కడ బ్యాక్టీరియా ఎప్పుడైతే పుట్టిందో చిన్న చిన్నగా నిదానంగా ఈ స్పాంజెస్ అని, తర్వాత కొన్ని అప్పుడప్పుడే ప్రిమిటివ్ జంతుజాలం అనేది డెవలప్ అవుతున్న కాలం ఇది ప్రోటీరోజాయిక్ ఆర్కియన్ అనేది. ఈ అప్పటి నుంచి భూమి 4.5 బిలియన్ సంవత్సరాల కాలం అన్నమాట ఇప్పటి వరకు భూమికి. ఆ 4.5 బిలియన్ సంవత్సరాల కాలంలో 88% ఈ మూడు యుగాల్లోనే, ఈ మూడు ఇయాన్లోనే మనం చూస్తామన్నమాట. అంత పెద్ద కాలం అన్నమాట ఇది. అంటే ఎంత టైం ఫ్రేమ్ ఉంది డెవలప్ అయ్యేదానికి అని మనము ఇక్కడ చూస్తామన్నమాట.
88% కాలం అంటే అంటే అప్పుడు ఏం జరిగింటుంది, భూమి నుంచి చంద్రుడు సపరేట్ అయిపోవడం, భూమి నుంచే ఒక పార్ట్ సపరేట్ అయ్యి అది కూల్ డౌన్ అయ్యి చంద్రుడిగా మారడము, తర్వాత భూమి పైనే నిదానంగా కార్బన్ అని నైట్రోజన్ అని డిఫరెంట్ యాటమ్స్ అనేటివి కంబైన్ అయ్యి ఒక మాలిక్యూల్స్గా ఫామ్ అవ్వడము, వాటర్ ఫామ్ అవ్వడము, తర్వాత ఐస్ అనేది ఐస్ మొత్తం కప్పబడి ఉందన్నమాట, ఆ ఐస్ అంతా నిదానంగా వార్మ్ అవుతూ ఫస్ట్ అగ్నిగోళం నుంచి పూర్తిగా కూల్ అయిపోయింది, కూల్ అయిపోయి మంచుతో కప్పబడింది, ఆ మంచుతో కప్పబడి వాటర్ అంతా ఫామ్ అయ్యి మంచుతో కప్పబడింది, తర్వాత నిదానంగా వార్మ్ క్లైమేట్గా మారింది, వార్మ్ క్లైమేట్గా మారినప్పుడు చిన్న చిన్నగా కొన్ని బ్యాక్టీరియాలు అనేటివి ప్రొడ్యూస్ అయ్యాయి, బ్యాక్టీరియాల తర్వాత చిన్న చిన్న మొక్కలు ప్రొడ్యూస్ అయ్యాయి, తర్వాత గాలి అనేది వచ్చింది, మాలిక్యూల్స్గా మారి ఆక్సిజన్ ఇలాంటి, తర్వాత ఎప్పుడో ఇదంతా అయిపోయాక లాస్ట్లో మానవుడు పుట్టుకొచ్చాడు అనమాట, అంత పెద్ద టైం కాలం అనమాట ఇది. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, తన పేరు ఏంటంటే తన పేరు గుర్తు రావట్లేదు, తను వచ్చేసి ఏమని వర్ణించాడంటే మొత్తం పూర్వ చరిత్ర మొత్తాన్ని ఒక సినిమాగా తీస్తే దాంట్లో ఒక్క నిమిషం మాత్రమే చరిత్ర ఉంటుంది, మిగిలిన టైం ఫ్రేమ్ అంతా పూర్వ చరిత్ర యుగమే ఉంటుంది అని చెప్పి చెప్పాడనమాట. తన పేరు వచ్చేసి గార్డెన్ చైల్డ్ అనమాట, పేరు కూడా కొంచెం ఇంపార్టెంట్, గార్డెన్ చైల్డ్. ఈ సైంటిస్ట్ చెప్పాడనమాట గార్డెన్ చైల్డ్ అనే అతను, పూర్వ చరిత్ర యుగం అనేది ఎక్కువ కాలము, ఓన్లీ 1% మాత్రమే చరిత్ర యుగము ఒక సినిమా టైప్ ఆఫ్ తీస్తే అని చెప్పి చెప్పాడనమాట ఇతను జర్మన్ సైంటిస్ట్ అనుకుంటాను. తర్వాత వచ్చేసి ఇంకా మనం దీంట్లోకి బ్యాక్ వస్తే కనుక దీంట్లో మళ్ళీ డివైడ్ చేశాడనమాట, ఎలాగా హెడియన్ ఇయాన్లో ఏం డివిజన్స్ లేవు, తర్వాత ఆర్కియన్లో ఇరాస్ అనమాట, పేలియో ఆర్కియన్ ఇరా, మీసో ఆర్కియన్ ఇరా, ప్రోటీరో ఆర్కియన్ ఇలా, సేమ్ ఇక్కడ ఇలాగే అనమాట, పేలియో ప్రోటీరోజాయికిరా, మీసో ప్రోటీరోజాయికిరా, తర్వాత నియో ప్రోటీరోజాయికిరా, ఇలాగే డివైడ్ చేశారు. తర్వాత మేజర్గా మనం ఫెనిరోజాయిక్లో డిఫరెంట్ జంతువులు డైనోసర్స్ అంట, బర్డ్స్ అంట, యాంఫీబియన్స్, తర్వాత మనిషి ఇలా పుట్టుకొచ్చారు అన్నీ ఇక్కడ అనమాట. ఫెనిరోజాయిక్ని మళ్ళీ మనం డివైడ్ చేస్తాము 3 రకాలుగా, అదేంటిదంటే పేలియోజాయికిరాని, మీసోజాయికిరాని, తర్వాత సీనోజాయికిరాని, ఇలాగా ఫెనిరోజాయిక్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తాం, పేలియోజాయిక్, మీసోజాయిక్, సీనోజాయిక్. ఈ సీనోజాయిక్ ఏదైతే ఉందో ఇది రీసెంట్ గా ఉన్న కాలం అనమాట. ఈ పేలియోజాయిక్ మీసోజాయిక్ లో ఇక్కడనే ఈ పేలియోజాయికిరాలోనే ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అనేటివి పుట్టుకొచ్చాయి, తర్వాత వచ్చేసి ఫిషెస్ వచ్చాయి, తర్వాత యాంఫీబియన్స్ వచ్చాయి అంటే చేపలు, ఈ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, తర్వాత డైనోసర్స్ అనేటివి పుట్టుకొచ్చాయి. ఈ పేలియోజాయిక్ సారీ ఇక్కడ కాదు పేలియోజాయిక్లో ఈ 3 అనమాట. తర్వాత మీసోజాయికిరాలో ఫస్ట్ డైనోసర్స్ అనేది ఆవిర్భవించాయి అనమాట. ఇక్కడ పేలియోజాయిక్ ఎందుకు వచ్చేసి కొన్ని స్పీసీస్ అనేటివి అంతరించిపోయాయన్నమాట అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. తర్వాత మీసోజాయిక్ ఎందుకు వస్తే డైనోసర్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్ని ఎండ్ అయిపోయాయి, ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ డిజాస్టర్ కానీ, ఐస్ ఏజ్ మొత్తం అంతా ఐస్ తో కప్పేయడం కానీ ఇలాగా, లేదా వార్మ్ అయిపోవడం కానీ ఇలాగా, ప్రతి యుగం తర్వాత ఒక టైప్ ఆఫ్ ఐస్ ఏజ్ అనేది ఉంటుంది. ఐస్ ఏజ్ అంటే ఏంటంటే ఒక క్రిటికల్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ అనమాట. ఎవల్యూషన్ అనేది కరెక్ట్గా జరగడానికి ఒక జంతువు ఏ జంతువు ఫార్మ్ అవ్వాలనేది ప్రకృతే డిసైడ్ చేయడానికి ఇలా ఒక యుగం తర్వాత ఒక టైప్ ఆఫ్ ఐస్ ఏజ్ ఇచ్చి తర్వాత ఆ తర్వాత ఉన్న కొన్ని స్పీసీస్ అనేటివి అంతరించిపోతాయి, కొన్ని మాత్రమే కంటిన్యూ అవుతాయి అనమాట. అలాగా ఇప్పుడు సీనోజాయిక్ లో మనం చూస్తే సీనోజాయిక్ లో టెర్షియరీరా, క్వార్టనరీరా అని 2 ఉంటాయన్నమాట. సారీ టెర్షియరీ పీరియడ్, క్వార్టనరీ పీరియడ్. ఈ క్వార్టనరీ పీరియడ్ లోనే మనిషి అనేవాడు పుట్టుకొచ్చాడనమాట.
ఇదంతా సైంటిఫిక్ బేస్డ్ క్లాసిఫికేషన్ అనమాట. టైంని మేబీ అడగచ్చు అనమాట, ఈ యూనిట్స్ని ఎలా ఎలా అసైనింగ్ ఆర్డర్లో పెట్టండి అని అడగచ్చు. ఇయాను, ఎరా, పీరియడ్, ఎపోచ్, ఇలాగ అరేంజ్ చేయమని కూడా అడగచ్చు అనమాట. పైన సూపర్ ఇయాన్ అనేది ఉంటుంది, తర్వాత కింద ఏజెస్ అనేది ఉంటుంది, ఇలా కూడా అడగచ్చు. తర్వాత ఇందాక మనం చూసింది ఫెనిరోజాయిక్ ఇరాలో, ఫెనిరోజాయిక్ ఇయాన్లో మూడు రకాలుగా చూసాం కదా. సీనోజాయిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సీనోజాయిక్లో టూ పీరియడ్స్, టెర్షియరీ పీరియడ్, క్వార్టనరీ పీరియడ్. ఈ క్వార్టనరీ పీరియడ్లో మళ్ళా టూ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటివంటే ప్లీస్టోసీన్, ఇంపార్టెంట్ ఇది, ప్లీస్టోసీన్, హోలోసీన్. ఇప్పుడు మనం ఉంటున్న యుగమే ఈ హోలోసీన్ అనమాట, గుర్తుపెట్టుకుని ఇప్పుడు మనం ఉంటున్నదే ఈ హోలోసీన్. ఈ ప్లిస్టోసీన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఐస్ ఏజ్ అనమాట. భూమి అంతా ఎక్కువ మంచుతో కప్పబడింది అనమాట, ఐస్ ఏజ్. ప్లిస్టోసీన్ అనేది ఒక ఐస్ ఏజ్. ఈ ఐస్ ఏజ్లోనే మనిషి అనేవాడు, మొట్టమొదటి మనిషి ఆవిర్భవించాడు. ఇప్పుడు ఎక్కడ మనిషి ఆవిర్భవించాడంటే క్వార్టనరీ పీరియడ్లో, ప్లిస్టోసీన్ లో మనిషి ఆవిర్భవించాడు. ప్లిస్టోసీన్ అనే ఐస్ ఏజ్ లో మొట్టమొదటి మనిషి పుట్టుకొచ్చాడు అనమాట. ఇక్కడి నుంచి మనిషి ఆవిర్భవించాడు అనమాట. తర్వాత హోలోసీన్ కి వచ్చేసరికి నాగరికుడిగా మనిషి అభివృద్ధి చెందాడు అనమాట. ఇది జియోలాజికల్ టైం స్కేల్ సైంటిఫిక్ గా మనం చూస్తే. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళిపోదాం మళ్ళీ బ్యాక్. ఇది జస్ట్ ఒక టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ అంతే. ఇప్పుడు అసలు ఈ పూర్వ చారిత్ర యుగం గురించి మనం కొంచెం ఇంట్రడక్షన్ చూస్తే, ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుంచి ఏ టైప్ ఆఫ్ అనేటివి బయటపడ్డాయి, ఏ ప్రాంతం నుంచి ఇవి వెలికి తీశారు, అవి ఎలా ఉన్నాయి, వాళ్ళు వాడిన పనిముట్లు అనేటివి ఎలా ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం చూసుకుంటే ఇండియాలో పూర్వ చరిత్ర యుగం గురించి మేజర్గా ఫస్ట్ ఈ ఆధారాలన్నీ బయటకు తీసి దాని గురించి కొంచెం పరిశోధన చేసిన అతను రాబర్ట్ బ్రూస్ఫుట్ అనమాట. ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే అతన్నే ఇండియాకు సంబంధించి పూర్వ చరిత్ర యుగ పితామహుడుగా పిలుస్తారనమాట. ఎవరంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. ఇతన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని అంటామన్నమాట. భారతదేశం యొక్క పూర్వ చారిత్రక యుగ పితామహుడిగా పిలుస్తాం, ఎందుకంటే ఈయన అందించిన పరిశోధన ఈ అంత గొప్పదనమాట. ఈయనే మేజర్గా ఆంధ్రాలో కూడా డిఫరెంట్ సైట్స్ అనేటివి కనుగొని వాటి నుంచి డిఫరెంట్ ఆధారాలు బయటకు తీసి వాటిని ఇంటర్ప్రిట్ చేశారు. ఇలా ఉండింది, ఇలా ఉండింది, ఇలా జీవితం యొక్క ఇది అనేది ఈయనే చేశారనమాట. తర్వాత చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఈ పూర్వ చారిత్ర గురించి ఎవిడెన్సెస్ అనేటివి ఫస్ట్ ఎప్పుడంటే మేజర్గా మనము 1842లో మిడోస్ టైలర్ అనే అతను రాయచూర్ దగ్గర ఒక రాతి గొడ్డలిని కనుగొన్నాడనమాట. రాయచూర్ దగ్గర ఉన్నటువంటి లింగ షుగర్ వద్ద
రాయచూర్ దగ్గర ఉన్నటువంటి లింగు షుగర్ వద్ద ఒక రాతి గొడ్డలి అనేది కనుక్కున్నాడు. జనరల్గా మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఇనుపవు కాబట్టి ఇదేంటి రాతి గొడ్డలి ఇలా ఉంది అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఫస్ట్ మానవుడు వాడినటువంటి రాతి గొడ్డలి అనేది రాయచూర్ దగ్గర బయటపడింది. ఇది ఎవరు కనుక్కున్నారంటే మెడోస్ టైలర్ అనే అతను 1842. ఇది ఒక టైప్ ఆఫ్ పునాది అనమాట. ఓ ఈ టైప్ ఆఫ్ కల్చర్ అనేది ఉన్నింది పూర్వము, రాళ్ళతో మనిషి అనేవాడు వేటాడేవాడు అని కనుగొన్నారనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ ఒక సివిలైజేషన్ ఉండవచ్చు అని మనిషి థాట్ అనేది ఇక్కడ పుట్టింది 1842. తరువాత 1892 కాలంలో రాబర్ట్ బ్రూస్ ఫుడ్ పుట్టుకొచ్చారనమాట. ఈ 1892 రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఎక్కడ కనుగొన్నారంటే మొదటిది వచ్చేసి మద్రాస్ పల్లవరం దగ్గర, ఇప్పుడున్నటువంటి చెన్నై, మద్రాసు పల్లవరం దగ్గర ఫస్ట్ ఎవిడెన్సెస్ కొన్ని ఓల్డ్ స్టోన్ ఏజ్ టూల్స్ అంటే పాతరాతి యుగం యొక్క పరికరాలు అనేటివి ఇక్కడ ఫస్ట్ కనుగొన్నాడు అనమాట. మద్రాసు యొక్క పల్లవరం దగ్గర కొన్ని పాతరాతి యుగం యొక్క పరికరాలు రాబర్ట్ బ్రూస్ ఫుట్ 1892 కనుగొన్నాడు. ఇది ఫస్ట్ది అనమాట, ఫస్ట్ ఎవిడెన్స్ మనకి. తర్వాత దీంతో పాటు ఇంకా ఎక్కడెక్కడ బయటికి తీస్తాడంటే కర్నూలు వద్ద బిల్లు స్వర్గం గుహల్లో అనుమల యానిమల్స్ యొక్క అస్థి పంజరాలు బయటపడ్డాయన్నమాట. తర్వాత నెల్లూరు వద్ద 28 రాతి స్ఫటికాలు బయటపడ్డాయి. తర్వాత గుంటూరు దగ్గర వడ్డైమాను అనే ప్రాంతం దగ్గర రాతి గొడ్డలి అనేది కనుగొన్నారనమాట. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటారు, ఈయన అందించిన సేవలకు గాను. ఇప్పుడు మనము పూర్వ చారిత్రకం గురించి డీప్గా వెళ్తే వీళ్ళు మేజర్గా ఇక్కడున్న మనిషి అనేవాడు వేట ప్రధాన వృత్తి అనమాట. వీళ్ళకి వేట ప్రధాన వృత్తి, వేటాడి తన ఆహారాన్ని సేకరించుకొని తినేవాడు అనమాట. హంట గ్యాదరర్స్ అంటారు అనమాట. హంట గ్యాదరర్స్ అంటే హంటింగ్ చేసి ఫుడ్ని గ్యాదర్ చేసుకొని తినడం అనమాట. అక్కడ ఉన్న అనిమల్స్ని అన్నింటిని చంపడము, ఆ మాంసం తినడం, ఈ టైప్ ఆఫ్ మనిషి అనమాట ఇక్కడ ఉన్న మనిషి పూర్వ చారిత్ర యుగంలో. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పదం మనకి ఇంపార్టెంట్ అనమాట, అదేంటంటే కుదురు. ఈ కుదురు అంటే ఏంటంటే ఒక సమూహం, ఒక మనుషుల యొక్క సమూహం. ఏంటి ఆ సమూహం అంటే ఒకే రక్త కుటుంబానికి చెందినటువంటి మనుషుల యొక్క సమూహాన్ని కుదురు అంటాం. ఆ పాతరాతి యుగంలో ఒకే బ్లడ్ అంటే ఒక టైప్ ఆఫ్ రిలేటివ్స్ అందరూ ఒక చోట ఉండేవాళ్ళు అనమాట. దాన్నే కుదురు అంటారనమాట. ఈ పదం అనేది ఇంపార్టెంట్, ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబంధీకులు. సమూహం అని మనం చెప్పుకోవచ్చు కుదురు అంటే. తర్వాత వీళ్ళు వాడిన పనిముట్లు నిగ్రీటో జాతికి సంబంధించిన పనిముట్లను పోలి ఉన్నాయన్నమాట. పూర్వరాతి యుగంలో వీళ్ళు వాడిన పనిముట్లు లేదా టూల్స్ అనేటివి నిగ్రీటో జాతికి సంబంధించిన వాళ్ళ పనిముట్లని పోలి ఉన్నాయన్నమాట. వీళ్ళకి పోలిక ఉంది. అంటే నిగ్రిటో అనే జాతి ఎక్కడున్నారంటే మేజర్గా సౌత్ ఈస్ట్ ఏషియాలోను, ఈ ఏషియా ఆస్ట్రేలియా ఈ ప్రాంతం మొత్తంలో, ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ శ్రీలంక ఉంది, ఇక్కడ చైనా, మయన్మార్ ఇలా ఉంటాయి, ఇక్కడ కింద ఆస్ట్రేలియా అనేది ఉంటుంది, ఇది ఇండియన్ ఓషన్ అనమాట. ఈ ప్రాంతంలో మేజర్గా ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో
నిగ్రిటో జాతికి సంబంధించిన మనుషులు అనేవాళ్ళు, జాతికి సంబంధించిన మనుషులు ఉన్నారు. వీళ్ళ పనిముట్లకి ఇక్కడ లభించిన వీళ్ళు వాడిన పనిముట్లు ఆంధ్రాలో పూర్వ చారిత్రంలో వాడిన పనిముట్లు ఈ నిగ్రిటో జాతికి సంబంధించిన పనిముట్లతో పోలి ఉన్నాయనేది చెప్తున్నారన్నమాట ఇక్కడ. నెక్స్ట్, చెక్కుడు రాళ్ళు, వీళ్ళు వాడిన మేజర్ ఇంపార్టెంట్ రాళ్ళు ఏంటంటే చెక్కుడు రాళ్ళు అన్నమాట. అంటే వేటాడడానికి వీలుగా మాంసాన్ని, వీళ్ళకి రాళ్ళు కావాలి కాబట్టి ఆ రాళ్ళని ఒక షేప్గా ఇలా రాయి ఉందనుకో, ఈ రాయిని కొంచెం ఇలా షార్ప్ చేయడం అన్నమాట. ఇలాగా ఈ టైప్ ఆఫ్ చెక్కుడు రాళ్ళు అనేటివి వాడారనమాట. దీనిని ఇంగ్లీష్లో ప్లెబుల్ టూల్స్ అంటారు. ఇంగ్లీష్ పదాలు ఎందుకు చెప్తున్నాయంటే తెలుగులో లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇస్తుంటారు గ్రూప్స్లో, కానీ ఇంగ్లీష్లో మాత్రం వర్డ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసం ఈజీగా రిమెంబర్ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకోసమని ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి వాడుతున్నాం. పెబుల్ టూల్స్ అని అంటారు ఈ చెక్కుడు రాళ్ళు, వీళ్ళు వాడిన టూల్స్ అన్నమాట. తర్వాత ఈ యుగంలో మేజర్గా మనిషి నిప్పును కనుగొన్నాడు. ఫస్ట్గా మనిషి నిప్పును కనుగొన్న యుగం ఏదంటే పూర్వ చారిత్ర యుగం అన్నమాట. ఇదంతా ఈ సారీ ఫస్ట్ ఇంకోటి మర్చిపోయాను, పూర్వ చారిత్రక యుగాన్ని మేజర్గా త్రీ టైప్స్గా డివైడ్ చేస్తాం మనం. ఆ త్రీ టైప్స్ ఏంటంటే వీళ్ళు వాడిన రాళ్ళను బేస్ చేసుకొని మూడు రకాలుగా డివైడ్ చేస్తామన్నమాట. ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్ అని. పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అంటాం. తెలుగులో అయితే పాత రాతి యుగం, సూక్ష్మ రాతి యుగం లేదా మధ్య రాతి యుగం, లాస్ట్ది వచ్చేసి కొత్త రాతి యుగం లేదా నవీన శిలాయుగం. నవీన శిలాయుగం, సూక్ష్మరాతి యుగం, మధ్యరాతి యుగం. సూక్ష్మరాతి యుగం అని ఎందుకంటామంటే వీళ్ళు వాడిన రాళ్ళు అనేటివి తర్వాత చిన్నగా అయిపోయాయన్నమాట. అలాగా డిఫరెంట్గా డివైడ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇదంతా పాత రాతి యుగానికి సంబంధించింది. ఈ పాత రాతి యుగంలోనే మనిషి అనేవాడు వేటాడేవాడు, వేటాడి ఆహారాన్ని ఏర్పరచుకునేవాడు. ఈ కుదురు అనే గుంపులుగా నివసించేవాళ్ళు రక్త సంబంధితులు. తర్వాత పనిముట్లు నిగ్రిటో జాతికి పోలి ఉన్నాయన్నమాట ఈ కాలంలో పనిముట్లు. తర్వాత చెక్కుడు రాళ్ళు అనేటివి వాడేవాళ్ళు. నిప్పు అనేది ఫస్ట్ ఇక్కడ పాతరాతి యుగంలోనే కనుక్కున్నాడు అనమాట మనిషి అనేవాడు. ఇది మేజర్గా పాతరాతి యుగం గురించి. నిప్పు కూడా ఇక్కడే కనుక్కున్నారు. తర్వాత వచ్చేసి ఈ కాలంలో వీళ్ళు ఉపయోగించిన శిల, శిల అంటే ఒక టైప్ ఆఫ్ రాళ్ళు అన్నమాట. రాళ్ళు లేదా మెటల్స్ అని కూడా వీళ్ళు మేజర్గా ఉపయోగించిన శిల ఏదంటే స్ఫటిక శిల అన్నమాట. పాత రాతి యుగంలో మనిషి ఉపయోగించిన శిల ఏది అని అడిగితే స్ఫటిక శిల. దీన్ని ఇంగ్లీష్లో క్వార్జైట్ అంటాం. ఈ కడప, కర్నూలు ఆ ప్రాంతంలో ఎక్కువ లభిస్తుంది అన్నమాట. ఇది అక్కడ ఎక్కువ లభించింది. స్ఫటిక శిల అనేది పాత రాతి యుగంలో మనుషులు వాడేవారనేసి చెప్పుకుంటాం. తర్వాత ఈ పాత రాతి యుగంలో ఇంపార్టెంట్ సైట్స్, ఎక్కువ సైట్సే అడుగుతుంటాడు. ఈ ఏది ఏ సైట్లో దొరికింది అనేటివి అడుగుతుంటాడు అన్నమాట జనరల్గా. దాని పరంగా మనం చూసుకుంటే ఇదే ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి, చాలా ఈజీగా మర్చిపోతుంటాం వీటిని. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్లేస్ డోర్నకల్ వద్దున్న నంది కనుమ దగ్గర గిద్దలూరు అనే ప్రాంతంలో, గిద్దలూరు అనే ప్రాంతంలో
పాతరాతి యుగం పరిశ్రమ, పాతరాతి యుగం యొక్క పనిముట్ల పరిశ్రమ అనేది కనుక్కున్నారనమాట. పనిముట్ల పరిశ్రమ అంటే ఇక్కడ డిఫరెంట్ రాళ్ళు యొక్క చీలికలు పడి ఉంటాయన్నమాట. ఎక్కువగా రాళ్ళని ఇక్కడికి తెచ్చి ఇక్కడ డిఫరెంట్ షేప్స్గా కొట్టి తయారు చేసేవారు అనమాట వాళ్ళు వాడే పనిముట్లు. ఈ పనిముట్ల పరిశ్రమ అనేది ఎక్కడ లభించింది ఫస్ట్ అంటే దోర్నకల్ వద్ద ఉన్నటువంటి నందుకనమ దగ్గర గిద్దలూరు అనే విలేజ్లో పనిముట్ల పరిశ్రమ అనేది దొరికిందనమాట. తర్వాత కర్నూలు దగ్గర బిల్లు సర్గంలో అనిమల్స్ యొక్క అస్థి పంజరాలు, జంతువుల అస్థి పంజరాలు దొరికాయన్నమాట కర్నూలు వద్ద బిల్లు సర్గం గుహల్లో. జంతువుల యొక్క అస్థి పంజరాలు దొరికాయి. అస్థి పంజరాలు ఆ కాలానికి చెందిందిగా గుర్తించారన్నమాట కర్నూలు బిల్లు సర్గం దగ్గర. తర్వాత కృష్ణా జిల్లా దగ్గర సున్నపు రాతితో చేసినటువంటి పనిముట్లు దొరికాయన్నమాట. సున్నపు రాయితో చేసినటువంటి పనిముట్లు దొరికాయి కృష్ణా జిల్లా దగ్గర. తర్వాత కడప కర్నూలు జిల్లాల దగ్గర ఈ ప్రాంతాల్లో ఎక్కువ పగులు రాయి అనేది యూజ్ చేస్తారన్నమాట. పగులు రాయితో చేసినటువంటి పనిముట్లు కడప కర్నూలులో అక్కడక్కడ లభించాయి అన్నమాట. ఇది మేజర్గా ఇంపార్టెంట్ సైట్స్, వీటినే ఎక్కువ అడుగుతుంటారు గ్రూప్స్లో. డోర్నకల్ వద్ద ఉన్న గిద్దలూరులో పనిముట్ల పరిశ్రమ కనుక్కున్నారు. పాతరాతి యొక్క ఒకే ఒక పనిముట్ల పరిశ్రమ గిద్దలూరు దగ్గర డోర్నకల్లోనే. ఈ గిద్దలూరు అనేది సూక్ష్మరాతి యుగంలో కూడా మళ్ళీ వస్తుందన్నమాట గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కర్నూలులో బిల్లు సర్గం గుహల వద్ద జంతువుల అస్థి పంజరాలు, కృష్ణా జిల్లాలో సున్నపు రాయితో చేసినటువంటి పనిముట్లు, కడప కర్నూలులో పగుల రాయితో చేసినటువంటి పనిముట్లు కనుగొన్నారనమాట. దీంతోపాటు అనంతపురం గుంటూరులో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పాతరాతి యుగం యొక్క ఆనవాలు అనేటివి కనుక్కున్నారనమాట అనంతపురం గుంటూరు జిల్లాల్లో కూడా. మేజర్గా వీటిని గుర్తుపెట్టుకుంటే చాలు, అడిషనల్గా ఇవి కూడా అనమాట. తర్వాత ఇది కాకుండా ఇండియాలో చూస్తే పాతరాతి యుగం ఇండియాలో బిలాన్ వ్యాలీ అని ఉత్తరప్రదేశ్లో ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఫస్ట్ ఎవిడెన్స్ అనేది కనుక్కున్నారు ఇండియాలో. ఇది ఏపీ గురించి మాట్లాడుకుంటున్నాము. దాంతోపాటు చోటా నాగ్పూర్ ప్లాటివ్లో మేజర్గా పాతరాతి యుగానికి సంబంధించిన ఎక్కువ కనుక్కున్నారు. ఫస్ట్ పాతరాతి యుగం సంబంధించి ఇది రాయచూర్ వద్ద రాతి గొడ్డల్ని కనుక్కున్నారు ఎవరు, మిడోస్ టైలర్ అనే తరం. హిస్టరీని ఎంత రిపీట్ చేస్తే అంత మంచిది అనమాట, ఎక్కువ గుర్తుంటుంది అనమాట. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది పాతరాతి యుగం సంబంధించి. తర్వాత మనం సూక్ష్మరాతి యుగం లేదా మధ్యరాతి యుగం చూస్తాం. సూక్ష్మరాతి యుగం లేదా మధ్యరాతి యుగం లేదా మీసోలిథిక్ ఆర్ మైక్రోలిథిక్ ఏజ్, జనరల్గా త్రీ టైప్స్గా డివైడ్ చేశారు. పాతది, మధ్యలో ఉన్నది, కొత్తది. ఈ మధ్యలో ఉన్నదాన్ని మీసో అంటామన్నమాట. మైక్రోలిథిక్ అని ఎందుకు అన్నామంటే ఫస్ట్ పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించి వేటాడేవాళ్ళు అనమాట. తరువాత రాయి సైజ్ అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే అంతంత పెద్ద రాళ్ళు ఎందుకు మోసుకొని పరిగెత్తడం అని, ఆ రాయినే ఇలా ఉన్న రాయిని చెక్కేసి ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఇలాగ షార్ప్గా వచ్చేలాగా రాళ్ళను అనేది తయారు చేశారనమాట వేటాడడానికి వీలుగా. ఇంత మోసుకునేది లేకుండా వాళ్ళ దగ్గర పరిశ్రమ అనేది డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం షార్ప్గా ఉండే టైప్ ఆఫ్ టూల్స్ తయారు చేసి మిగిలిన రాయినంతా తీసేసి కొంచెం సులభతరమైందనమాట ప్రాసెస్ అనేది. అందుకు దీన్ని మీసోలిథిక్ కల్చర్ అంటాం, మైక్రోలిథిక్ కల్చర్ అంటాం అనమాట రాయి సైజుని. ఇక్కడ వీళ్ళు వాడిన రాళ్ళను బట్టి ఇక్కడ డివైడ్ చేస్తున్నాం అనమాట కాలాన్ని. ఇక్కడ మేజర్గా మీసోలిథిక్ సంబంధించి ఒకే ఒక ఇంపార్టెంట్ సైట్ మనకి గిద్దలూరు అనమాట. పాతరాతి యుగంలో కూడా డోర్నకల్ వద్ద చూసాము, అదే గిద్దలూరే. అక్కడే మళ్ళీ డెవలప్ అయిండొచ్చు కదా, పాతరాతి యుగంలో ఉంది కదా మధ్యరాతి యుగంలో కూడా మళ్ళీ ఎందుకు వస్తుంది అనుకో, అక్కడనే ఇంకొంచెం డెవలప్ అయ్యి
ఆ ప్రదేశంలోనే ఈ పనిముట్లు కూడా లభించు. అక్కడే మనిషి డెవలప్ అయ్యి అక్కడి నుంచే ఆవిర్భవించాడు అనమాట. అలాగా గిద్దలూరు వద్ద మధ్యరాతి యుగం సంబంధించి మేజర్ గా ఒకే ఒక సైట్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో అయితే. డివైడ్ అయిన తెలంగాణలో వచ్చేసి గౌరీగుండం అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఈ గౌరీగుండం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఇక్కడ కూడా ఒక మీసోలిథిక్ కల్చర్ లేదా మైక్రోలిథిక్ కల్చర్ సంబంధించిన ఇంపార్టెంట్ పనిముట్లు ఇక్కడ కూడా లభించాయి ఆంధ్రప్రదేశ్ లో గిద్దలూరు వద్ద అన్నమాట. తర్వాత వీళ్ళు వాడిన రాయి వచ్చేసి ఏ టైప్ ఆఫ్ రాళ్ళు వాడారంటే చెక్కుముక్కు రాయి, తర్వాత స్ఫటిక రాయి, పురివిందం, ఇలా డిఫరెంట్ రాళ్ళు అనేది వాడారనమాట ఈ యుగంలో. చెక్కుముక్కు రాయి, స్ఫటిక రాయి, పురివిందం అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాళ్ళు అనేటివి ఈ సూక్ష్మరాతి యుగంలో వాడారనమాట. కుండల తయారీ కూడా ఈ యుగంలోనే మొదలైందనమాట. కుండల తయారీ అనేది కూడా సూక్ష్మరాతి యుగంలోనే మొదలైంది, గుర్తుపెట్టుకోండి కుండల తయారీ. తర్వాత కుండలు తయారు చేస్తే మనిషి అనేవాడు ఊరుతూ ఉంటాడా, ఈ కుండలు దేనికి వాడచ్చు, వండుకోవడానికి వాడచ్చు. అలాగా ఆహారాన్ని వీళ్ళు వేటాడి తెచ్చిన మాంసాన్ని నిప్పు కనుక్కున్నాడు, కుండు ఉంది, ఇప్పుడు వండడం స్టార్ట్ చేశాడు అనమాట. ఈ యుగంలోనే నిప్పు నుంచి నిప్పులు ఎలా వాడాలా అనే దానికి మేబీ టైం పట్టచ్చు, కానీ కుండను కనుక్కున్నాడంటే వెంటనే వండుతాడు అనే ఒక టైప్ ఆఫ్ గుర్తు పెట్టుకోవడానికి. అంతే ఇక్కడ ఆహారాన్ని వండడం స్టార్ట్ చేశాడనమాట మనిషి. ఆహారాన్ని వండటం ఈ సూక్ష్మరాతి యుగంలోనే మొదలు పెట్టాడనమాట, వంటకం నేర్చుకున్నాడు. ఇంకా పంటలు పండించడం అనేది అలా జస్ట్ దొరికిన మాంసాన్ని మాత్రమే వండుతున్నాడు అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ రాతి యుగంలోనే చనిపోయిన మృతదేహాలని పూడ్చిపెట్టడము అనే ఆచారము ఇక్కడే మనిషి స్టార్ట్ చేశాడనమాట. మృతదేహాలను పూడ్చిపెట్టడం లేదా పాతి పెట్టడం, మృతదేహాలని పూడ్చిపెట్టడము ఈ సూక్ష్మరాతి యుగంలోనే నేర్చుకున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని బురింగ్ ఆఫ్ డెడ్ బాడీస్ అంటాం. ఫస్ట్ పాతరాతి యుగంలో మనిషికి ఏం లేదు, చనిపోయినా కూడా ఎలా పడితే అలా వదిలేసేవాళ్ళు అనమాట. మేబీ మనిషి కొంచెం డెవలప్ అయ్యారు కాబట్టి చనిపోయిన మనిషి వాసన వస్తుండమో లేదా ఇలా దానికోసము లోపల పూర్తి చేయడం స్టార్ట్ చేశాడనమాట. అలాగా మధ్యరాతి యుగంలో కుండం తయారు చేశాడు, వండడం స్టార్ట్ చేశాడు, మృతదేహాలని పూడ్చడం స్టార్ట్ చేశాడు. అంటే మనిషి యొక్క జీవితం అనేది ఒక క్రమ పద్ధతిలోకి వస్తుంది అనమాట నిదానంగా. మధ్యరాతి యుగంలో ఎలా పడితే అలా తిరిగిన పర్సన్ ఇలాగా డెవలప్ అవుతూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ గిద్దలూరు వద్ద మనకు లభించాయి కదా కొన్ని పనిముట్లు, మధ్యరాతి యుగానికి సంబంధించి లభించిన పనిముట్లు. ఈ పనిముట్ల ఆధారంగా ఈ మధ్యరాతి యుగం యొక్క కాలం అనేది 8,000 నుంచి 6,000 BC మధ్య ఉండవచ్చు అని చెప్పి అంచనా వేశారనమాట. ఏ ప్రాంతం యొక్క పనిముట్ల ఆధారంగా పాతరాతి యుగం యొక్క వయస్సు 8,000 నుంచి 6,000 BC మధ్యలో ఉండొచ్చు అని అంచనా వేశారంటే గిద్దలూరు వద్ద. లేదా క్వశ్చన్ని రివర్స్గా కూడా అడగచ్చు అనమాట. హిస్టరీ చదివేటప్పుడు మేజర్ థింగ్ ఇదే, హిస్టరీ ఎలా ఉందో అలా చదువుకుంటూ పోతాం, మర్చిపోతాం, ఎగ్జామ్లో అయిపోయేసి వాడికి ఏం చేస్తాడంటే తీరా క్వశ్చన్ని రివర్స్ చేసి ఇచ్చేస్తాడనమాట. గిద్దలూరు వద్ద లభించిన మైక్రో టూల్స్ అనేటివి ఒక యుగానికి ఈ మధ్య కాలం ఈ కాలం నుంచి ఈ కాలం మధ్యలో ఉండవచ్చు అని చెప్పి కార్బన్ డేటింగ్ చేశారు, ఆ కాలం ఏంటి అని చెప్పి ఇచ్చేస్తాడనమాట. 9,000 to 8,000, 8,000 to 7,000, 8,000 to 6,000 ఇలా ఇచ్చేస్తాను. నంబర్స్ కనపడుతూనే వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతాం. అలాగా ఇది గుర్తు పెట్టుకోవాలా, ఈ క్వశ్చన్ ఇలాను గుర్తు పెట్టుకోవాలా, ఇలాను గుర్తు పెట్టుకోవాలన్నమాట. టూ టైప్స్గా గుర్తు పెట్టుకోవాలి హిస్టరీలో ఇప్పుడు. అలాగా మీసోలిథిక్ సంబంధించి దీంతో పాటు గిద్దలూరుతో పాటు ఇంకా ఇంపార్టెంట్ సైట్ ఏదుందంటే పాతరాతి యుగంలో తెలంగాణలో గౌరీగుండం అని చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లో వచ్చేస్తే
గిద్దలూరుతో పాటు నాగార్జునకొండతో కూడా కొన్ని బయటపడ్డాయి అనమాట. అంత ఇంపార్టెంట్ కాదు కానీ జస్ట్ ఊరికే ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసాడు అనుకో, అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. నాగార్జునకొండతో పాటు కొండాపూర్, గౌరీగుండము, కొండాపూర్ ఈ రెండు ఇప్పుడున్న తెలంగాణలో ఉన్నాయి, ముందు అన్డివైడెడ్ ఆంధ్రాలో ఉండేటన్నమాట. ఇవి తెలంగాణలో ఉన్నాయి ఇప్పుడు. ఈ రెండు ఆంధ్రాకి సంబంధించి ఇంపార్టెంట్ అనమాట, గిద్దలూరు నాగార్జునకొండ మధ్యరాత్రి యుగానికి సంబంధించి. నెక్స్ట్ నవీన శిలాయుగం లేదా మధ్యరాతి యుగంలో ఇండియాకు సంబంధించిన ఫేమస్ సైట్ ఏంటంటే బగోర్ అనే ప్రాంతం. ఇండియాలో ఆంధ్రాలో కాదు, బగోర్ అనే ప్రాంతము, బగోర్తో పాటు ఆదాంగర్. ఇవి జస్ట్ ఊరికే ఐడియా కోసం చెప్తున్నా అంటే, ఈ బగోర్ అనే ప్రాంతం రాజస్థాన్లో ఉంది, అడాంగర్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉంది అనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా కోసం. రాజస్థాన్లో బెలాన్ వ్యాలీ అనేసి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ పాత్రాతి యుగంలో ఉండేవాడు, అక్కడ నుంచి మనిషి కొంచెం మైగ్రేట్ అయ్యి రాజస్థాన్ మధ్యప్రదేశ్ దాకా వచ్చాడు అనుకుందాం మధ్యరాతి యుగానికి, అలాగా గుర్తుపెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి నవీన శిలాయుగం అనమాట, లాస్ట్ది నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగం లేదా నియోలిథిక్ ఏజ్ అంటాం. ఇక్కడికి వచ్చేసేటువంటి మనిషి అనేది కొంచెం సివిలైజ్ గా మారిపోయాడు అనమాట. పంటలు పండించడం ఇక్కడ స్టార్ట్ చేశాడు. హంటర్ గ్యాదరింగ్ నుంచి వేటాడడం, హంటర్ గ్యాదరింగ్ లైఫ్ స్టైల్ నుంచి లేదా వేటాడడం నుంచి మనిషి ఫుడ్ ప్రొడక్షన్, తన ఆహారాన్ని తనే వండుకున్నాడు అనమాట. ఆహారోత్పత్తి వేటాడే జీవితం నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసే జీవితానికి మనిషి ఏ యుగంలో డెవలప్ అయ్యాడంటే నవీన శిలాయుగంలో అనమాట. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పంటలు పండించడం స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ మనిషి పండించిన మొట్టమొదటి పంటలు ఏమంటే రాగులు, పెసలు, పెసలతో పాటు ఉలవలు. ఇది మనిషి ఇక్కడ పండించిన కొత్త నవీన శిలాయుగంలో పండించిన పంటలు అనమాట, రాగులు, పెసలు, ఉలవలు. తర్వాత వచ్చేసి ఇక్కడే మనిషి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అనమాట. పంటలు పండించాడు, పంటలు పండించిన తర్వాత పంటల దగ్గరే ఉండాలి కదా, అందుకు పంటల దగ్గరే తను పండించిన పొలం దగ్గరే ఒక టైప్ ఆఫ్ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నాం అనుకుందాం. ఇక్కడ గుండ్రని ఇల్లును కట్టుకోవడం కూడా స్టార్ట్ చేశాడనమాట. మనిషి గుండ్రని ఇల్లు, గుండ్రని గుడిసెలను ఏ కాలంలో కట్టుకున్నాడంటే స్థిర నివాసం ఏర్పరిచింది స్టార్టింగ్లోనే. ఈ నవీన శిలాయుగంలోనే గుండ్రని గుడిసెలను ఏర్పరచుకున్నాడు అనమాట. ఇవన్నీ మనకు దొరికిన ఎవిడెన్స్ ద్వారా, కొన్ని సైట్స్లో దొరికిన ఎవిడెన్స్ ద్వారా ఇంటర్ప్రెట్ చేశారన్నమాట హిస్టరీని. తర్వాత జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా స్టార్ట్ చేశాడు ఈ యుగంలోని. ఇప్పుడు పండిస్తున్నాడు పంటల్ని, జంతువులు వచ్చి తినేస్తున్నాయనుకో, అదే మచ్చిక చేసుకొని కొంచెం వేశాడనుకో, మనిషికి చెప్పినట్టు ఆ జంతువు అనేది తింటుంది అనమాట. అలాగ ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఆహారాన్ని పండించాడు, తర్వాత నివాసం ఏర్పరచుకున్నాడు, తర్వాత జంతువులు మచ్చిక చేసుకున్నాడు, ఇప్పుడు జంతువుల సహాయంతో కూడా దున్నడం స్టార్ట్ చేస్తాడనమాట. జంతువులను మచ్చిక చేసుకున్నాడు అనమాట. దీన్నే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అంటారు. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ జంతువులను మచ్చిక చేసుకోవడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఇప్పుడు
కొన్ని ప్రాంతాల వద్ద 40 రకాల పనిముట్లు అనేటివి దొరికాయన్నమాట. 40 రకాల పనిముట్లు అంటే పండించడం స్టార్ట్ చేశాడు కదా, నాగరికత అనేది డెవలప్ అయింది, డిఫరెంట్ రకాల పనిముట్లు అనేటివి స్టార్ట్ చేశాడు. ఇలాగ 40 రకాల పనిముట్లు అనేటివి బయటపడ్డాయన్నమాట ఇక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం. ఈ 40 రకాల్లో ఒక టైప్ ఆఫ్ నాగలి కూడా ఉందన్నమాట, దున్నే టైప్ ఆఫ్ నాగలి. ఆ నాగల్ని యూజ్ చేసే మనిషి ఇక్కడ దున్నడం ప్రారంభించాడన్నమాట. భూమిని దున్నడం ఎక్కడ స్టార్ట్ చేశాడు మనిషి అంటే నవీన శిలాయుగంలోనే స్టార్ట్ చేశాడు. నాగలి కూడా ఇక్కడ బయటపడింది అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి మానవుడు స్టార్ట్ చేశాడు, ఓకే దున్నడం స్టార్ట్ చేసామంటున్నాము, దేన్ని యూజ్ చేసి దున్నడం, చెక్కన లేకపోతే రాయినా లేదా ఇంకోదన్న, రాగి అన్నమాట. మనిషి మొట్టమొదటిసారిగా ఉపయోగించిన లోహం ఏంది అంటే రాగి అన్నమాట. అప్పుడప్పుడే రాగి అనేది కనుక్కుంటూ ఉన్నాడు అనమాట, రాగిని ఉపయోగించడం స్టార్ట్ చేశాడు నవీన శిలాయుగంలో. తర్వాత నిదానంగా రాగితోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు, అది వేరే కల్చర్ అనమాట. దాన్ని సపరేట్ గా చాల్కోలిథిక్ ఏజ్ అని చదువుకుంటాం, రాగి యుగం ఆ టైప్ ఆఫ్ థింగ్ గా చదువుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి మత విశ్వాసాలు, శ్రమ విభజన కూడా ఇక్కడే స్టార్ట్ అయింది అన్నమాట. మత విశ్వాసాలు ఇంతకుముందు మనిషిని పూడ్చడం స్టార్ట్ చేశాడు కదా, ఇప్పుడు ఒక సొసైటీ ఒక ఆర్డర్లో బాగాలంటే ఏదో ఒక మతాన్ని నమ్మాలా లేదా ఒక పీస్ఫుల్గా ఉండాలా, అలాగా ఒక మత విశ్వాసాలు అనేటివి మనిషి ఇక్కడే స్టార్ట్ చేశాడు అన్నమాట డెవలప్ చేయడం. మనిషి డెవలప్ అయ్యే కొద్దీ ఆర్డర్లో ఉండడు అనమాట, బలమైనవాడు అటాక్ చేస్తాడు, అలాగా ఏదో ఒక ఫోర్స్ని యూజ్ చేసి కంట్రోల్ చేయాలి, అప్పుడు మత విశ్వాసాలు అనేటివి ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. తర్వాత వచ్చేసి శ్రమ విభజన కూడా ఇక్కడే స్టార్ట్ అయింది, అంటే పని చేసేవాడు చేస్తూనే ఉంటాడు, చేయనివాడు అలాగే తింటూ ఉంటాడు కదా, అలాగే లేకుండా శ్రమ విభజన స్టార్ట్ చేసింది. లేదా నేను పండించిన పంటనే అందరూ పండించడం స్టార్ట్ చేస్తారు, అలా కాకుండా నువ్వు ఈ పంట పండించాలా లేదా నువ్వు ఈ పని చేయాలా, నువ్వు ఈ టూల్స్ని తయారు చేయాలా, నువ్వు వండడం స్టార్ట్ చేయాలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శ్రమ విభజన కూడా ఈ నవీన శిలాయుగంలోనే డెవలప్ అయిందంట. మేజర్గా మనిషి పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతము ఈ నవీన శిలాయుగం అని చెప్పుకోవచ్చు. పంటలు పండించాడు, నివాసాలు ఏర్పరచుకున్నాడు, తర్వాత పనిముట్లు తయారు చేయడం స్టార్ట్ చేశాడు, జంతువులు మచ్చిక చేసుకున్నాడు, మత విశ్వాసాన్ని ఏర్పరచుకున్నాడు, శ్రమని విభజన చేశాడు, భూమిని దున్నడం స్టార్ట్ చేశాడు, ఇలాగనమాట. అన్నీ ఒక స్టోరీగా మనము గుర్తుపెట్టుకుంటే ఎక్కువ రోజులు గుర్తుంటాయన్నమాట. ఇది మేజర్గా ఇక్కడ జరిగిన ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది పండించాడని చెప్పాం కదా, ఎక్కడి నుంచి మనం కనుక్కున్నామంటే ఈ ఫుడ్ను ప్రొడ్యూస్ చేశాడు ఆ కాలం మానవుడు అని మనం తెలుసుకున్నామంటే కొన్ని సైట్స్ దగ్గర లభించిన ఆధారాల ప్రకారంగా మనం చెప్పుకున్నాం అన్నమాట. అది ఏ సైట్స్ అంటే గిద్దలూరు వద్ద లభించిన కొన్ని ఆధారాలు, ఇది 3 చోట్ల వస్తుంది, పాతరాతి యుగము, మధ్యరాతి యుగము, నవీన శిలాయుగంలో. తర్వాత గిద్దలూరుతో పాటు బళ్ళారి సంగనకల్లు, ఈ 3 ప్రాంతాల వద్ద లభించిన ఆధార ప్రకారం మనిషి ఆహార ఉత్పత్తి అనేది స్టార్ట్ చేశాడని మనం తెలుసుకున్నాం అన్నమాట, గిద్దలూరు, బళ్ళారి, సంగనకల్లు వద్ద. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి మనం చూద్దాము. ఈ నవీన శిలాయుగంలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవే ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి పాతపాడు, కర్నూలు జిల్లాలోని పాతపాడు, ఇది కర్నూలు జిల్లాలో. ఇక్కడ ఏం బయటపడిందంటే చిత్రాలంకృత మృణ్మయ పాత్రలు, అంటే కొన్ని టైప్ ఆఫ్ చిత్రాలతో మట్టి పాత్రలు ఉన్నాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ మట్టి పాత్రలు, చిత్రాలతో గీయబడిన మట్టి పాత్రలు అనేవి ఇక్కడ బయటపడ్డాయన్నమాట, కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఈ పాతపాడు దగ్గర చిత్రాలంకృత మృణ్మయ పాత్రలు. మృణ్మయ అంటే మట్టి పాత్రలు అన్నమాట. తర్వాత వచ్చేసి పాతపాడుతో పాటు కీసరపల్లి, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కీసరపల్లి, ఈ కీసరపల్లి వద్ద కొన్ని రాగి పనిముట్లు అనేటివి బయటపడ్డాయన్నమాట, రాగి పనిముట్లు.
దీంతో పాటు అనంతపురం వద్ద 25 స్థానాల్లో అనంతపురం జిల్లాలోని 25 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి నవీన శిలాయుగం యొక్క ఆనవాళ్ళు అనేటివి కనుగొన్నారనమాట. అనంతపురంలో 25 స్థావరాల్లో కొన్ని నవీన శిలాయుగానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. దీంతోపాటు ఉత్తునూర్ అనే ప్రదేశంలో కూడా కొన్ని ఆధారాలు లభించాయి అన్నమాట. ఇది మేజర్గా ఉన్నటువంటి మనకి రెండు ఇంపార్టెంట్, పాతపాడు, కేసరపల్లి, ఈ రెండు మేజర్ ఇంపార్టెంట్ సంబంధించి. దీంతో గిద్దూరు తర్వాత ఇంకోటి సంగనకల్లు, ఈ మూడు బేస్ చేసుకొని ఆహార ఉత్పత్తి తయారు చేశారనేది గుర్తుపెట్టుకుంటాం. ఇలాగ ఈ సైట్స్ ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అయ్యచ్చు, డిఫరెంట్ స్టేట్మెంట్స్ గా ఇవ్వచ్చు. మేజర్గా సైట్స్ ఇంపార్టెంట్ అనమాట ఈ రాతి యుగాల్లో. ఇది కొత్త రాతి యుగం ఆధారాలు అనంతపురం దగ్గర ఎవరు వెలికి తీస్తారంటే ఇక్కడ కూడా రాబర్ట్ బ్రూస్ ఫుట్ అని చెప్తాం. ఈయన ఎక్కువ పాత రాతి యుగానికి సంబంధించి ఆధారాలు ఎవరు కనుక్కున్నారంటే మేజర్గా ఫస్ట్ రాబర్ట్ బ్రూస్ ఫుట్ వచ్చేస్తాడు అనమాట. కొత్తగా ఏదైనా కనిపించింది అంటే కొంచెం ఇది కావచ్చు. ఈయనతో పాటు ఒకతను కమియోడ్ అని ఒక శాస్త్రవేత్త ఈయన హెల్ప్ చేశారనమాట. ఈ పాత రాతి యుగం సంబంధించి కొన్ని ఆధారాలు కనుక్కోవడానికి, జనరల్గా ఇది మాట్లాడుతున్నాను, పాత రాతి యుగం గురించి కొన్ని ఆధారాలు తెలుసుకోవడానికి కమియోడ్ అనే శాస్త్రవేత్త కూడా రాబర్ట్ బ్రూస్ ఫుట్ కు హెల్ప్ చేశాడు. ఇది పూర్వ చారిత్రక యుగం యొక్క విభజన, తర్వాత మనిషి, డిఫరెంట్ సైట్స్ గురించి, అక్కడ లభించిన ఆధారాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.